గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. విద్య చాలా ముఖ్యమైనది, విద్య లేనివాడు వింత పశువుతో సమానమన్నారు. అది వాస్తవం అనిపిస్తోంది. ఏ దేశమైతే విద్యలో ముందుంటుందో, ఏ కుటుంబం అయితే చదువులో ముందుంటుందో, ఆ కుటుంబం సంస్కృతి పరంగా కానీ సాంప్రదాయపరంగా కానీ చేసే పనుల్లో కానీ ఉన్నత స్థితి కానీ ఆ ఊరందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది, దేశంలో కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా చదువుల కన్నా కూడా మనకు వైద్య విద్య చాలా ముఖ్యమైనది. మనకు మిగతా విద్యల కన్నా కూడా వైద్య విద్య గురించి సుమతి శతకంలో స్పష్టంగా చెప్పారు. ఎక్కడ మానవుడు నివసించాలంటే, ఎక్కడ కుటుంబంలో ఉండాలంటే అప్పిచ్చువాడు కామ వైద్యుడు కామ ఎక్కడైతే నీరు పుష్కలంగా పారుతుందో అక్కడ, అలాగే పండితుడు ఉండే ఊర్లో నివసించమంటారు. అంటే నాలుగు కేటగిరీలు. అప్పిచ్చేవాడు అంటే డబ్బులు కావచ్చు, మిగతాయి కావచ్చు, అంటే ఒక రైతు, అలాగే ఒక డాక్టరు, నీరు పారాలి, అలాగే ఒక పండితుడు ఉండాలి. ఈ నలుగురు ఉన్న దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోమని సుమతి శతకంలో చెప్పారు. అంటే వైద్యుడు ఎంత ముఖ్యమైందో, వైద్య వృత్తి ఎంత ముఖ్యమైందో మనకు తెలియవచ్చింది. మరి అనాదిగా భారతదేశంలో వైద్య వృత్తి చాలా ప్రాముఖ్యమైంది. ఏ గ్రామంలో అయినా సరే డాక్టర్ గారు ఉన్నారు ఆ ఊర్లో అంటే వారి కుటుంబానికి కూడా మంచి విలువ ఉంటుంది, ఆ ఊరికి కూడా విలువ ఉంటుంది. గొప్ప గొప్ప పేరెన్నిక గల డాక్టర్లు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఎంతోమంది డాక్టర్లను భారతదేశం ప్రొడ్యూస్ చేసింది కూడా. ఇవాళ అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఇతర దేశాల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండేది, కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ ఉండేది, ఆ తర్వాత గుంటూరులో ఒక కాలేజ్ ఉండేది, ఇక రాయలసీమ ప్రాంతానికి వచ్చినట్టయితే ఎస్వి యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉండేది, కర్నూలులో మరొక కాలేజీ ఉండేది, అంతే, ఐదు కాలేజీలే ఉండేవి. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆ తర్వాత వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజీలంటే ఇంతే ఉండేవి. ఇవన్నీ కలిపితే కూడా ఒక 1000-1500 సీట్ల కంటే ఉండేవి కాదు. కానీ డాక్టర్ అవ్వాలని, డాక్టర్ చదువుకోవాలని, సేవ చేయాలని చాలామందికి ఆశ ఉండేది, అభిలాష ఉండేది, కానీ తీరేది కాదు కోరికలు. ఇక ఈరోజు విషయానికి వచ్చినట్టయితే దాదాపు 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే భారతదేశంలో 20 లక్షల మంది స్టూడెంట్స్ డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు. అందులో 12 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారు. అంటే 12 లక్షల మంది డాక్టర్ కోర్సు చదవడానికి, డాక్టర్గా అవ్వడానికి భారతదేశ సూత్రాల ప్రకారం అర్హత సాధించుకుంటున్నారు. కానీ సీట్లు ఉంది ఎంతండి, 90,000 సీట్లు ఉన్నాయి. అంటే మిగతా దాదాపు 11 లక్షల మంది ప్రతి సంవత్సరం డాక్టర్ అవుదామని అవ్వలేకపోతున్నారు. ఏదో వారికి తోసిన కోర్సులో, బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సులు కావచ్చు, వెళ్ళిపోతూ ఉన్నారు. డాక్టర్ అవ్వాలన్న కళ వారికి ఎప్పటికీ నిజం కావటం లేదు. మరి ఏం చేద్దాం? భారతదేశంలో మెడికల్ కాలేజీలు ఎక్కువగానే పెడతా ఉన్నారు, చాలా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. అయినా సరే మరి సరిపోతున్నారా? ఒకప్పుడు ప్రతి గ్రామంలో కూడా మెడికల్ ఆఫీసర్స్ వచ్చి మనకు మశూచి ఉందా, మలేరియా ఉందా, చిన్న రోగాలు ఉన్నాయా, ఏమన్నా పెద్ద రోగాలతో ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఇంటికి వచ్చి ప్రతి మంత్ వచ్చేవాళ్ళు. ఈ మధ్య అటువంటి శాస్త్రం కూడా లేదు. ఇవాళ డాక్టర్స్ అంటే ఖరీదు ఎక్కువైపోయింది, వైద్య వృత్తి అంటే ఖరీదు అయిపోయింది. కానీ దాని తగ్గట్టుగా కూడా రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మొన్న కరోనా టైంలో మనం చూసాం, రోజుకి 100,000 రూపాయలు బెడ్ అయినా పర్వాలేదు, మా వాళ్ళని చేర్చుకోండి అని బతిలాడిన హాస్పిటల్ చాలా ఉన్నాయి. సరే, ఇది ఒక ఎత్తు అయితే మరి డాక్టర్ హైదరాబాద్లో కానీ మిగతా ఇండియాలో కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? ఇక ఆశ వదులుకోవడమేనా, డాక్టర్ కావాలన్న కోరిక వదులుకోవడమేనా, ఇక ఆ కుటుంబానికి నిరాశేనా? కాదు. అప్పుడు ఉద్భవించిన కాలేజీలు చాలా ఉన్నాయి. అనేక కన్సల్టెన్సీలు దీన్ని ఆసరా చేసుకొని మనం ఎందుకు భారతీయులకు సహాయం చేయకూడదు, మనకున్న విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఇతరులకు ఎందుకు పంచకూడదని ఫారిన్ వెళ్ళి అక్కడ వైద్య విధానం స్టడీ చేసి వచ్చారు. స్టడీ చేసిన తర్వాత భారత వైద్య విధానానికి, విదేశీ వైద్య విధానానికి ఏమైనా తేడా ఉందా కనిపెట్టారు, లా అండ్ ఆర్డర్ ఉందా కనిపెట్టారు, ఆ ప్రభుత్వం మహిళల పట్ల ఎలా ఉంటుంది, అక్కడ పురుషులు ఎలా ప్రవర్తిస్తారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తర్వాత మరి డాక్టర్ వృత్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ డెడ్ బాడీస్ ఇవన్నీ దొరుకుతాయా లేదా, స్టడీ చేసి వచ్చిన తర్వాత
ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. భారతదేశంలో ప్రభుత్వ కళాశాలలో ఎంత బాగా అయితే వైద్య వృత్తి ఉంటుందో, వైద్య కళాశాలలు అభివృద్ధి చెందాయో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో, అంతకన్నా బాగా ఫిలిప్పీన్స్లో కానీ, కిజికిస్తాన్లో కానివ్వండి, మిగతా కంట్రీస్లో కానివ్వండి, అంతకన్నా బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మన ఆడపిల్లల్ని అక్కడికి పంపొచ్చా లేదా, పంపితే సేఫ్టీ ఏంటి? అక్కడ కూడా హాస్టల్స్ ఉన్నాయి, మనకన్నా మెరుగైన హాస్టల్స్ అక్కడ స్థాపించడం జరిగింది. ఇక ఫుడ్ విషయంలో మరి చిన్నప్పటి నుంచి భారతదేశంలో తినే ఫుడ్ వేరు, మనం అవలంబిస్తున్న ఫుడ్ విధానం వేరు. అక్కడ కూడా ఇలా ఉంటుందంటే ఇంతకన్నా మంచి ఫుడ్ ఉంటుంది, ఇంతకన్నా ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటుంది, ఇంతకన్నా నాన్ ఫర్టిలైజర్ ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. అయినప్పుడు మన ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ యథేచ్ఛగా అక్కడికి పంపించవచ్చు. మీరు డాక్టర్ కావాలన్న కళ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తరఫున రాయాల్సి ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అవుతున్నారా లేదా అన్నది వేరే విషయం. చాలా మటుకు క్వాలిఫై అవుతున్నారు, చాలా మటుకు బాగా చదువుతున్నారు కూడా. ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా చదువుకున్న ప్రతి ఒక్కరూ అదే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎన్నో కన్సల్టెన్సీలు భారతదేశంలో ఈ సర్వీస్ చేస్తున్నాయి. దీంట్లో వ్యాపార దృక్పథం ఉంటే ఉండొచ్చు, కానీ సర్వీస్ మొట్ట మాత్రం చాలా ముఖ్యమైనది. ఎవరైనా సరే భారతదేశంలో వైద్య సీటు రాకపోతే దయచేసి కన్సల్టెన్సీని కలవండి. వాళ్ళు మిమ్మల్ని క్షేమంగా అక్కడ తీసుకెళ్తారు, 5 సంవత్సరాలు చదివిపిస్తారు, మంచి డాక్టర్ అయి ఇండియా వచ్చిన తర్వాత క్వాలిఫై అవ్వచ్చు, మిగతా కోర్సులు కూడా ఇండియాలో ఇక్కడ చేయొచ్చు కాక. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. మరి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనతో 3 కన్సల్టెన్సీలు, ఎంతోమంది వైద్య విద్యార్థుల్ని ఫారిన్ పంపించి వాళ్ళని క్వాలిఫై చేసి వారి తల్లిదండ్రుల ఆశనే కాకుండా విద్యార్థులు కూడా ఎస్ మేము కూడా డాక్టర్లు అవుతాం, క్వాలిఫైడ్ డాక్టర్లు అవుతాం, ఇండియాలో చదివిన దానికన్నా ఎక్కువ సర్వీస్ మేము చేయగలం అని చెప్పి ఇవాళ సంతోషంగా ఉన్న వారందరి గురించి, అసలు ఎలా మరి ఏ స్టూడెంటు ఫారిన్ వెళ్ళాలి, అక్కడ ఫీజు ఎలా ఉంటుంది, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎలా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, క్షేమంగా తిరిగి రావడానికి ఎంతసేపు పడుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుతూ కదా మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా. భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యార్థులకి స్థానం దొరకని చోట, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సీట్ రాని చోట ఏం చేయాలి? ఎక్కడెక్కడ విదేశాల్లో వారికి అనువైన చదువు ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది? భారతదేశంలో ఒక వైద్య విద్యార్థి మరి MBBS పట్టా పుచ్చుకొని బయటకు వస్తే ఎంత క్వాలిటీ ఉంటుందో, ఎంత నాలెడ్జ్ ఉంటుందో, అంత నాలెడ్జ్ బయట వాళ్ళకు కూడా ఉంటుందా, ఏం చేస్తారు, ఇదంతా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనతో BSS ప్రసాద్ గారు, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD డాక్టర్ గారు వారు, అలాగే సతీష్ గరికపాటి గారు SC కన్సల్టెన్సీ, అలాగే శివ కర్ణ గారు కెరీర్ అండ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ నుంచి మనతో ఉన్నారు. నమస్కారం అండి అందరికి కూడా. నమస్కారం సార్. ప్రసాద్ గారు, యాక్చువల్గా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఇది ఎక్కడ లేదు, భారతదేశంలో ఎవరికైతే వైద్య వృత్తి దూరం అవుతుందని భయపడ్డారో, బాధపడుతున్నారో, వాళ్ళందరూ కూడా మీరంతా కూడా ఫారిన్లో చదువుకోవచ్చు, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం కానివ్వండి, లేదా ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళని వాళ్ళ పరిచయం చేసి ఇదిగో ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్ అని మీరు చెప్తా ఉన్నారు. ఏ ఏ కంట్రీస్ భారతదేశానికి ఈక్వల్గా ఉంటాయి లేదా మిన్నగా ఉంటాయండి ఎడ్యుకేషన్లో? సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రడక్షన్, చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాకు తప్పించి వేరే ఏ కంట్రీకి కూడా ఈ సిచ్యువేషన్ లేదు. మన దగ్గర ఉన్న పాపులేషన్ ప్రకారం కానీ లేకపోతే అందుబాటులో ఉన్న సీట్ల ప్రకారం కానీ ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. సో 2019 నుంచి ఇప్పటి వరకు నీట్ అటెండ్ చేసిన గణాంకాల ప్రకారము అంచెలంచెలుగా ఎవ్రీ ఇయర్ 2.5 lakhs పెరుగుతూ వస్తున్నారు. అంటే వీళ్ళు నీట్ రాస్తున్నారు అంటే వాళ్ళు MBBS డాక్టర్ అవుదామన్న కళతోటే వాళ్ళు రాస్తున్నారు. నీట్ రాసిందంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు MBBS మాత్రమే. సో 2019లో అప్రాక్సిమేట్లీ 15 లక్షల మంది రాస్తే 2020-21లో అప్రాక్సిమేట్లీ 16 లక్షల మంది రాశారు. అండ్ 22 18 లక్షల 77 వేలు, అండ్ 23కి వచ్చేవరకే 20 లక్షల 87 వేల మంది రాశారు. సో ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 2.5 లక్షల మంది పెరుగుతున్నారు. అంటే MBBS అవుదామని అనుకుంటున్న వాళ్ళు 2.5 లక్షల మంది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. కానీ సీట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, హండ్రెడ్స్. అంటే ఒక కాలేజ్ ఇచ్చిందంటే 150-200 అంతకంటే ఎక్కువ సీట్లు ఉండవు. సో 4 కాలేజ్ ఇచ్చినా 600-700 అంతకంటే సీట్లు ఉండవు. కానీ పెరుగుతున్న జనాభా అటెండ్ చేస్తున్న వాళ్ళు మాత్రం పెరుగుతున్నారు. సో ఈ డిమాండ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది. సరే పోనీ, ఇక్కడ ఒకవేళ మనకు నీట్ అటెండ్ చేసిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి 5% మాత్రమే, ఓన్లీ 5%. ఒకవేళ క్వాలిఫైడ్ వాళ్ళతోటి కంపేర్ చేస్తే మాక్సిమం 9%, అంటే 100కు 9 మందికి మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు దొరికే అవకాశం ఉన్నది క్వాలిఫైడ్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే.
సో ఇక్కడ మనకు క్వాలిఫైడ్ అన్న వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే యావరేజ్గా 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు, 100,000 సీట్లు ఉన్నాయి. మిగిలిన 11 లక్షల మంది పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎంబీబీఎస్ అవుదాం అనుకునే కదా, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అని ఆల్రెడీ భారత ప్రభుత్వం మనకు ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఎలిజిబిలిటీ టెస్ట్ నీట్ అనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది, మీరు ఎంబీబీఎస్ చేయగలరు అని చెప్పి క్వాలిఫై అయినరు. క్వాలిఫై అయిన తర్వాత కూడా ఎంబీబీఎస్ సీట్స్ మాత్రం ఇక్కడ లేవు. సో ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లకు అటెండ్ చేస్తున్న వాళ్ళకు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. ఇన్ ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాలకు మ్యాచ్ అవుతుందో కూడా తెలియదు. సో ఒకవేళ ఒక నేను ఒక క్వశ్చన్ అడగలను మిమ్మల్ని, ఒక పేరెంట్ దగ్గర 20-25 లక్షలు మాక్సిమం 30 లక్షలు ఓన్లీ కాలేజ్ ఫీజు పెట్టడానికి అంటే అతను అంతవరకే వీలవుతుంది, అంతకన్నా ఎక్కువ పెట్టడానికి ఛాన్స్ లేదు, మరి ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ దొరుకుతుందా? ఇక్కడ మనకు మేనేజ్మెంట్ కోటా అది కూడా కాంపిటీషన్లో వస్తే ఎవ్రీ ఇయర్ 12 లక్షలు పే చేయాలి, 5 సంవత్సరాల గాను 60 లక్షలు అవుతుంది. అది కాంపిటీషన్లో 35% ఆఫ్ సీట్స్. అది కాకుండా ఎన్ఆర్ఐ సీట్ ఒకవేళ కొనాలనుకుంటే 23 లక్షల 10 వేలు సంవత్సరానికి పే చేయాలి. ఆ 23 లక్షల 10 వేలు 5 సంవత్సరాలు గాను 1 కోటి 15 లక్షలు అవుతుంది. సో 1 కోటి 15 లక్షలు ఒక మధ్యతరగతి కుటుంబానికి పే చేసే అవకాశం ఉందా? అస్సలే లేదు. సో ఇందుకు మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మనకు బెస్ట్ చాయిస్గా మనం ఆల్టర్నేట్గా చూసుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్ మాత్రమే చేయాలి, అతని కళ అదే, ఇక ఇక్కడ చేసారా బయట చేసారా ఎక్కడ అందుబాటులో ఉన్నది సెకండరీ, కాకపోతే ఎంబీబీఎస్ డాక్టర్. ఎందుకంటే ఎక్కడ చేసినా కానీ మనం లైఫ్ లాంగ్ అతనితో ఉండేది ఎంబీబీఎస్ డాక్టర్ అనే ఒక డిసిగ్నేషన్ మాత్రమే. సో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక కోర్స్ చేయడము, ఏదో ఒక డిగ్రీ జాయిన్ అవ్వడం వల్ల అతని కళ నెరవేరకుండా పోతున్నది. సో ఈ విధంగా చూస్తే భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏం చెప్తున్నది? సో ఎంబీబీఎస్ వెళ్ళాలా వద్దా అన్న దానికి క్లారిటీ ఇచ్చేసింది ఆల్రెడీ. ఒకప్పుడు అంటే మనకు ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ కాకుండా ముందు 2019 ఆగస్టు 8 నాడు ఒక యాక్ట్ ప్రకారము మనకు ఇక్కడ ఇండియాలో గెజెట్ రిలీజ్ అయింది. అంటే 25 సెప్టెంబర్ 2020 ఒక గెజెట్ రిలీజ్ చేసింది. అందులో ఒక 5 పేజెస్కి సంబంధించి కేవలం ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో పొందుపరిచింది. సో ఎంబీబీఎస్ అంటే వాళ్ళు గెజెట్లో ఒక 5 పేజెస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వాళ్ళు పొందుపరిచిండ్రు అంటే భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు వెళ్ళవచ్చు అని డిక్లేర్ చేసిందని క్లియర్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, ఎలా ఉండాలన్న దాని మీద కూడా ప్రతిపాదనలు కూడా అక్కడ సీరియల్గా మెన్షన్ చేశారు. సో గెజెట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏ కంట్రీకైనా వెళ్ళి చదువుకోవచ్చు, కాకపోతే ఆ డ్యూరేషన్ వైజ్ కానీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కానీ, సబ్జెక్ట్స్ వైజ్ కానీ, కరిక్యులం వైజ్ కానీ, లేకపోతే అక్కడ పౌరులకు సరిసమానంగా లైసెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి ఏదైతే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారో ఆ లైసెన్స్ మీకు కూడా ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా ఒక 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఆ విధంగా సాటిస్ఫై చేస్తున్న కంట్రీకి వెళ్ళి చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ కంట్రీస్ అండి అవి? అంటే మీకు ఏ కంట్రీకి వెళ్ళాలని చెప్పి భారతదేశం ఏమైనా రెగ్యులేషన్స్ పెట్టిందా? ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చా? ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ పేరెంట్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్సల్టెంట్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఏ కంట్రీ అయితే మన స్టూడెంట్స్కి సూటబుల్, ఏ కంట్రీకి పంపిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఏ కంట్రీలో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ బాగుంటాయని ఒక కన్సల్ట్ అది బిజినెసా సర్వీసా అనేది పక్కకు పెడితే వాళ్ళు వెళ్ళి వీళ్ళ గురించి రిస్క్ తీసుకొని అన్ని ఉన్న కంట్రీస్ అన్ని చుట్టేసి కొత్త కొత్త కంట్రీస్ కానీ, కొత్త కొత్త ప్లేసెస్ కానీ, అక్కడ మనకు అందుబాటు ఖర్చులో ఏ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నాయి, దాని గుర్తింపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వెరిఫై చేసి ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి పేరెంట్ స్టూడెంట్ ముందు పెడుతున్నారు. సో ఈ స్టూడెంట్కు పేరెంట్కి ఎటువంటి రిస్క్ లేదు. ఒక్కసారి ఏ కన్సల్టెన్సీ అయినా పర్లేదు, కన్సల్టెన్సీకి వెళ్ళి అక్కడ పోయి ఆ కంట్రీ గురించి మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెంటనే పూర్తి నాలెడ్జ్ వస్తుంది. సో అందరు కన్సల్టెన్సీకి తిరగాలి, తిరిగిన తర్వాత నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఏ కంట్రీ బాగుంటుందో ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి, అప్పుడు డిసిషన్ తీసుకుంటే 20-25 లక్షలు మాక్సిమం లోపల ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశాలు. నమస్కారం సతీష్ గారు. ఇప్పుడు మనకి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరైతే భారతదేశంలో వైద్య వృత్తికి దూరం అవుతున్నారో వితిన్ 20-25 లాక్స్లోనే ఇతర దేశాల్లో సేమ్ వైద్య వృత్తి అవలంబించవచ్చు, చదువుకోవచ్చు అని చెప్తున్నారు. క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి, ఆడపిల్లల్ని పంపితే మళ్ళీ ఎలా వస్తారన్నది కానీ ఇవే భారతదేశంలో ఆలోచించేది. మరి ఏ దేశాల్లో మీరు స్టడీ చేశారు, ఏ దేశాలు సేఫ్టీగా ఉన్నాయి? మీరు చాలా కాలం నుంచి దీంట్లో ఈ సర్వీస్లో ఉన్నారు, మరి తిరిగి వచ్చిన వాళ్ళు అంటే ఎంబీబీఎస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్న ఎగ్జామ్ పాస్ అయ్యారా? వాళ్ళు వైద్య వృత్తిలో దిగుతున్నప్పుడు మరి మెడికల్ కాలేజీలో ఈవెన్ గవర్నమెంట్లో జాబ్స్ పడతాయి కదా, మరి వాళ్ళు ఎలిజిబుల్లా? అటువంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఇంత ప్రసాద్ గారు చెప్పినట్టు ముందుగా మీరు కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు దాదాపు నీట్ ద్వారా సీటు రాని విద్యార్థులకి
ఇండియాలో ఆప్షన్స్ లేకపోవటం వల్ల అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసుకోవటం అనేది ఒక అద్భుతమైనటువంటి వరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర సీట్స్ లేనప్పుడు వేరే ఆప్షన్ ఎంబీబీఎస్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అబ్రాడ్. ఈ 11 లక్షల మంది క్వాలిఫై అయితే అవుట్ ఆఫ్ 21 లాక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీబడి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు కావచ్చు లేదంటే 11 లక్షల ర్యాంక్ వచ్చిన వాడు కావచ్చు, ఎవరైనా కూడా 1 లక్ష సీట్స్ ఉన్నాయి. రిమైనింగ్ 11 లక్షల మందికి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అబ్రాడ్. అబ్రాడ్లో చూసుకుంటే మంచి, అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, సేఫ్టీ సెక్యూరిటీ క్లైమేట్ వైజ్ లాంగ్వేజ్లో ఇబ్బందులు లేకుండా పిల్లలకి అన్ని విధాలుగా సురక్షితంగా అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అవలంబించి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటే ఉంది, ఉంటే కాదు ఉన్న చోటికి చాలామంది మన విద్యార్థులు గత 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. మా ద్వారా కూడా దాదాపు మేము 5,000 మంది విద్యార్థులను పంపించాము. వాళ్ళందరూ కూడా ఇండియాకు వచ్చిన తర్వాత పీజీ కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ డాక్టర్స్గా వర్క్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇండియాలో కనీసం ఎంబీబీఎస్లో సీటు తెచ్చుకోలేనటువంటి విద్యార్థులు మా దగ్గరికి వచ్చి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చిన తర్వాత పీజీలో సీట్స్ సాధించారు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. వాడికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, చదువుకున్నాడు, వాడికి ఆపర్చునిటీ లేదు, అబ్రాడ్కి వెళ్ళాడు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయటం అనేది నో డౌట్ అండి ద బెస్ట్ ఆప్షన్. అబ్రాడ్లో కాదండి, ఇక్కడ కొన్ని కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే నాణ్యమైన వైద్య విద్యను వాళ్ళు అందించడం లేదు, వాళ్ళ దగ్గర ఫీచర్స్ ఫెసిలిటీస్ సరిగా లేవని. అలాంటి కాలేజెస్లో చదువుకోవటం కంటే కూడా ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ అబ్రాడ్లో 100,000 సంఖ్యలో ఉన్నాయి. మా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్సే దానికి ఎగ్జాంపుల్. అంటే 3 విషయాలండి దీంట్లో, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానివ్వండి లేదా మాతృభాష కానీ భారతదేశంలో పూర్తి స్థాయిలో అందరికీ వస్తుంది, హిందీతో పాటు. అంటే మీరు ఏ దేశాలు ముఖ్యంగా పంపిస్తూ ఉన్నారు, ఆయా దేశాల్లో ఏ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు ఎక్కువ, అక్కడ లోకల్ లాంగ్వేజ్ మరి వీళ్ళకి అలవాటు పడగలరా, రెండోది అక్కడ లోకల్గా ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ వీళ్ళు అలవాటు పడగలరా, ఇంకోటి ఏంటంటే ఫుడ్, మరి ఇక్కడ భారతదేశంలో మనం తినే ఫుడ్ కానివ్వండి మన అలవాట్లు కానివ్వండి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మరి అక్కడ ఫుడ్ వీళ్ళకి ఆరోగ్యవంతంగా ఉంటారా, మరి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్, మంచి క్వశ్చన్. అది చాలామంది పేరెంట్స్ కూడా అబ్రాడ్ పంపించాలన్నప్పుడు వచ్చేటటువంటి సందేహాలు ఇవే. నో డౌట్ అండి, అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ ద బెస్ట్ ప్లేసెస్. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు అవన్నీ కూడా మేము ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా సేఫెస్ట్ ప్లేసెస్కి మేము తీసుకెళ్తాము. అండ్ అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ పరంగా మేము పంపించేటటువంటి కంట్రీస్ వచ్చేసి ఫిలిప్పీన్స్, సైప్రస్ అండ్ సెంట్రల్ అమెరికా కంట్రీస్కి పంపిస్తాం. ఈ 3 చోట్ల కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అవి. అండ్ క్లైమాటిక్ కండిషన్స్ మీరు 365 డేస్ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ వైజ్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏ విధమైనటువంటి భోజనం చేస్తామో అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే డిన్నర్, పిల్లలకి ఇబ్బంది లేకుండా వి యాజ్ ఎ కన్సల్టెంట్స్ మేము ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా. వీళ్ళ వరకు సపరేట్ హాస్టల్స్ కానివ్వండి, సపరేట్ ఫుడ్ కానివ్వండి, అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళంతా ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా ఏమైనా కేర్ తీసుకున్నారా మీరు? డెఫినెట్గా సార్, ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వచ్చేటటువంటి మా విద్యార్థులకి నార్త్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ వంట మనిషిని తీసుకుని వెళ్ళి మన తెలుగు విద్యార్థులకి అచ్చంగా ఇక్కడ మన ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళ హాస్టల్స్లో కాలేజెస్లో తిన్నారో అదే విధమైనటువంటి ఫుడ్ అండ్ అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అవన్నిటితో పాటు నాణ్యమైన వైద్య విద్య అండి. ఎంబీబీఎస్ అనేది సర్టిఫికెట్ కోర్స్ కాదు, ఏదో బీఏ బీకామ్ లాగా సర్టిఫికెట్ తీసుకొచ్చుకుంటే ఏదో ప్రాక్టికల్గా జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రాక్టికల్తో వాళ్ళే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అనేది. డెఫినెట్గా మంచి నాలెడ్జ్తోని వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుంటేనే ఎంబీబీఎస్కి అవకాశం ఉంటుందండి. శివగారు నమస్కారం సార్. అంటే మీరు కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా అంటే ఏ కంట్రీస్ మనకి చాలా బాగున్నాయి, ఒకటి అన్ని కంట్రీస్లో కూడా ఫీ స్ట్రక్చర్ సేమ్గా ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిటీ సేమ్గా ఉందా? ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఫిలిప్పీన్స్ కానీ సైప్రస్ కానీ లేదా అమెరికన్ కొంచెం సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఇచ్చి మరి ఇంకా వేరే దగ్గర ఇస్తారా? అంటే అసలు ఇండియా ఎడ్యుకేషన్కి వాళ్ళ ఎడ్యుకేషన్కి మరి సతీష్ గారు చెప్పినట్టు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉన్నారు, మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇంకేమన్నా అంటే నీటు రాని వాళ్ళకి మనం నిరుత్సాహపడవద్దు, నీటు రిజల్ట్స్ మీకు సంబంధం లేదని చెప్తా ఉన్నాం. అంటే నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ తీసుకెళ్తున్నారా, లేక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బట్టి అక్కడ తీసుకెళ్తారా, లేక అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? లేదు మనకి
10+2 క్వాలిఫై అయితే చాలు అక్కడ చేర్చుకుంటారా? లేదండి, అంటే ఫస్ట్ మీరు లాస్ట్ అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను. యాజ్ పర్ మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనం యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టినటువంటి గైడ్ లైన్స్ని ఫస్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలండి. దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, స్టూడెంట్ ఎవరైనా కూడా అబ్రాడ్ వెళ్ళడానికి విల్లింగ్ ఉన్న అతను ఫస్ట్ అతని ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్, ఏ అకాడమిక్ ఇయర్లో అయితే అతను అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాడో ఆ అకాడమిక్ ఇయర్లో 17 ఇయర్స్ అతను బై December 31st వరకు ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్, అతనికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఓవరాల్గా మార్క్స్ వచ్చిన చూసుకున్నట్లయితే అతనికి ఒక 50% మార్క్స్ ఉండాలండి. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 40% సరిపోతుంది. వీటితో పాటు మనకి 2018 నుంచి మనకి ఎన్ఎంసీ ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిన కొత్త రూల్ ఏంటంటే అక్కడ మనం ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై వెళ్లాల్సి వస్తుందండి. అంటే మన ఇండియన్ స్టూడెంట్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో సీట్ తీసుకొని ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన మెడికల్ డాక్టర్తో పాటు అతను కూడా సేమ్ ఎగ్జామ్లో లైసెన్సియేట్ ఎగ్జామ్కి కూర్చోవాలి అంటే కనుక అతను కూడా నీట్ క్వాలిఫై అయ్యి అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్లో కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అండి. అంటే వాళ్ళ గైడ్ లైన్స్ అంటే ఇక్కడ మన ఇండియా లాగానే డ్యూరేషన్ అక్కడ 4.5+1 ఇయర్ ఉండాలి, ప్లస్ మన ఇండియాలో లాగానే మనం ఉన్నటువంటి ఆల్ 16 సబ్జెక్ట్స్ వాళ్ళు అక్కడ టీచింగ్ చేయాలి, ప్లస్ ఆల్ 16 సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లినికల్ రొటేషన్స్ అక్కడ జరగాలి, ప్లస్ అక్కడ వచ్చేసి టీచింగ్ కంపల్సరీ ఇంగ్లీష్లో ఉండాలి, ప్లస్ అక్కడ మనం స్టూడెంట్స్కి ఏదైతే కాలేజ్కి వెళ్ళారో యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉండి ఉండాలి, ఆర్ వాళ్ళు అదే కంట్రీలో ఏదైనా అఫిలియేటెడ్ హాస్పిటల్ అయినా టైప్ అయి ఉండాలంటే స్టూడెంట్ని మల్టిపుల్ కంట్రీస్లో చదివియకుండా, అంటే ఒక స్టూడెంట్ ఒక కంట్రీ ఒక యూనివర్సిటీలో సీట్ తీసుకున్నట్లయితే అక్కడే కంప్లీట్ చేసుకొని రావాలి. సో ఇవన్నీ నామ్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతే అతను అక్కడ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, సో అక్కడ డిగ్రీ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అతను మన లైసెన్సియేట్ ఎగ్జామ్, అంటే ఫ్యూచర్లో వచ్చేసి మనకి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇంతకుముందు వచ్చేసి మనకి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళం, ఇప్పుడు అది నెక్స్ట్ ఎగ్జామ్కి కూర్చోవాలండి. అదేవిధంగా ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి మన ఇండియన్ స్టూడెంట్స్ మేజర్గా వెళ్తున్న కంట్రీస్ అండి, అంటే ఫస్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ స్టార్ట్ అయింది అబ్రాడ్ వెళ్ళడం 1990 అండి. ఫస్ట్ మనకి సోవియట్ యూనియన్ మనం మెర్జ్లో ఉన్నప్పుడు రష్యన్ కంట్రీస్కి ఫస్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యేవాళ్ళండి. రష్యా ఇస్ ద ఫస్ట్ కంట్రీ హు ఆర్ అడ్మిటింగ్ ఇండియన్ స్టూడెంట్స్. దాని తర్వాత మన స్టూడెంట్స్ అనేది అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ ఇండియాలో సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు క్లినిక్స్ అంటే ఓన్ హాస్పిటల్స్ పెట్టుకోవడం కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్లో పనిచేయడం కానివ్వండి, అట్లానే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేయడం కానీ డిఫెన్స్లో పనిచేయడం కానీ, సో దాని చూసిన తర్వాత మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ అబ్రాడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారండి. దాని తర్వాత లేటెస్ట్ మనకి మళ్ళీ తర్వాత చైనా తర్వాత ఫిలిప్పీన్స్ తర్వాత సెంట్రల్ అమెరికా తర్వాత ఇప్పుడున్నటువంటి మన జార్జియా కానివ్వండి, కజకిస్తాన్ కానీ, సో ఈ అన్ని కంట్రీస్ని అంటే స్టూడెంట్స్ ఆర్ ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు కన్సల్టెంట్స్ అందరం కూడా డిస్కవర్ చేసి ఎక్కడైతే మన స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది, ఎక్కడైతే మన స్టూడెంట్స్ మంచి నాలెడ్జ్ సంపాదించుకోగలుగుతారు అంటే తక్కువ బడ్జెట్, అదేవిధంగా మీరు ఇందాక మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా మేజర్గా వాళ్ళకి సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్, రెండు వాళ్ళు మన ఫుడ్ మనకు దొరకాలి, అట్లానే మనలాంటి కల్చర్ అక్కడ ఉండాలి, డ్రెస్సింగ్ అడాప్ట్ అవుతారు అనేది అడిగారు. అంటే అక్కడ డ్రెస్సింగ్ అనేది మ్యాండేటరీ, అంటే మనం మనకు నచ్చినట్టు ఉండొచ్చండి, అక్కడ ఓన్లీ కాలేజీకి వెళ్తున్నప్పుడు మాత్రం మనం అప్రాన్ వేసుకోవాలి, యాజ్ పర్ యూనివర్సిటీ అప్రాన్ మ్యాండేటరీ, సో యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కూడా ఈ డ్రెస్లో రావద్దు అనేది ఏం చెప్పారు అక్కడ. సో ప్రతిది కూడా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కన్సల్టెంట్గా ఒక స్టూడెంట్ మన స్టూడెంట్ మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన కొంచెం కల్చర్స్ ఎక్కువ మనకి అక్కడ ఎవరైతే ట్యూటర్స్ ఉంటారో, అవును ప్రొఫెసర్స్ ఉంటారో, అంటే లోకల్ వాళ్ళకి ఒక రకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ట్రీట్ చేయటం ఏమైనా ఉంటుందా సార్? లేదండి, ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్లో లోకల్ వాళ్ళు కూర్చుంటారు, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే మనం కూడా అక్కడ ఫారినర్స్ ఏనండి, సో ఆల్ కంట్రీ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఒకే క్లాస్ రూమ్లో ఉంటారండి. ఇంకోటి బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనమే మన తెలుగు వాళ్ళందరం క్లాస్లో ఉంటాం, అదే లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళిన అదే మాట్లాడుకుంటాం, క్లాస్లో ఉన్న అదే మాట్లాడుకుంటాం, బట్ అక్కడ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటారు, డిఫరెంట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు వాళ్ళు, ప్లస్ అట్లానే అక్కడ ఫ్యాకల్టీ కూడా మీరు అన్నట్టుగా ఇక్కడ మనకి కొంతమంది ఓన్లీ ప్రొఫెసర్స్ ఉంటారండి, దే డోంట్ ప్రాక్టీస్, దే ఓన్లీ టీచ్, బట్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ అందరూ కూడా దే ఆర్ ద ప్రాక్టీసింగ్ ఫ్యాకల్టీ అండి, అంటే టీచింగ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు కొంత షిఫ్ట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తారు అండ్ దే అగైన్ టీచ్ ఇన్ ద మెడికల్ కాలేజెస్ అండి. రైట్, ఇది వైద్య వృత్తి గురించి. మనం విదేశాల్లో వైద్య వృత్తి ఎలా చదవచ్చు, ఎంత బాగా చదవచ్చు అని, ఇప్పుడు మనకు శివగారు చెప్పిన ప్రకారము ఇండియాల కంటే కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ బయట దేశాల్లో ఉంది. ఇక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో సతీష్ గారు చెప్పినట్టుగా సరైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, మంచి విద్యార్థులు తయారవ్వట్లేదు. అదే విదేశాల్లో చదివించినట్టయితే అక్కడ చాలామంది విదేశాల నుంచి వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వారి కల్చర్ మనం నేర్చుకోవచ్చు, వారి నాలెడ్జ్ మనం పంచుకోవచ్చు.
ఇన్సిని కూడా మనం గ్రహించవచ్చు. అలాగే ప్రొఫెసర్స్ కూడా కేవలం ట్యూటర్స్ కాకుండా వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రాక్టీసింగ్ ప్రొఫెసర్స్ అనేది వైద్య వృత్తిలో చాలా ముఖ్యమైనది. అది కూడా అవైలబుల్ ఉందని చెప్తా ఉన్నారు. డాక్టర్కి తిరిగి స్వాగతం. ప్రసాద్ గారు, ఇంకా ఇబ్బందులు ఏమన్నా మీకు ఫేస్ చేశారా? అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము అక్కడ చదవలేమని చెప్పి తిరిగి రావడం కానివ్వండి, లేదా తల్లిదండ్రులు మా పిల్లలు అక్కడ ఉండలేకపోతా ఉన్నారు, వాతావరణం పడడం లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోలేదు అని చెప్పి తిరిగి వచ్చిన పిల్లలు ఎవరన్నా ఉండి ఏమైనా ఇబ్బంది పెట్టిన క్షణాలు ఉన్నాయా? సో ఇప్పటి వరకు మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ పంపించినప్పటి నుంచి నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ టెన్స్ అట్లాంటి మాకు అక్కడ వాతావరణం పడలేదు, ఫుట్బాల్ లేదు, లేకపోతే కమ్యూనికేషన్ ఏ విషయంలో కూడా రిటర్న్ వచ్చిన సందర్భాలు అసలు లేవు. ఎందుకు రాలేరు అంటే మేము ఫస్టే సర్వే చేసినాం కదా, అక్కడ చదువుతున్న వాళ్ళు ఏంది, అక్కడ టీచింగ్ మోడ్ ఎలా ఉన్నది, ఎవ్రీథింగ్ అక్కడ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నేనని కాదు ప్రతి కన్సల్టెంట్ కూడా ఈ విషయంలో పెద్ద పాత్రనే వహిస్తాడు. ఏదో ఏది పడుతుంది, ఎక్కడ పడితే అక్కడికి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు పంపిస్తా అన్నాడు. సో చూసి సర్వే చేసి అన్ని విధాలు అక్కడ స్టే చేసి అన్నీ అర్థమైన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతున్నది. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టూడెంట్ కావాల్సిందేంటి, వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్, అదే కదా తీసుకొచ్చేది, ఇంకేది లేదు. ఆ కంటెంట్ పట్టుకొని రాలేడు, ఆ కాలేజీని పట్టుకొని రాలేడు. సో వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అంటే మన భారత ప్రభుత్వముకు నియమ నిబంధనలకు అనుగుణంగా అక్కడ డిగ్రీ ఉన్నదా. ఇంకొక విషయం ఏంటంటే అంతకన్నా 2020 సెప్టెంబర్ 25 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది, అంటే ఇక్కడ చదివే స్టూడెంట్స్కు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కానీ ఎంసీఏ డిజాల్వ్ అయిపోయి సెప్టెంబర్ 25 2020లో ఎంసీఏ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా కానీ అందరూ ఒకటి, అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చేసినా, గాంధీలో చేసినా, ఉస్మానీలో చేసినా, లేకపోతే ప్రైవేట్ కాలేజీలో కోటిన్నర పెట్టి చదివినా, లేకపోతే బయట కంట్రీస్లో ఏ కంట్రీలో మేము చేస్తున్న జార్జియా కావచ్చు, లేకపోతే సెంట్రల్ అమెరికా కావచ్చు, వేరెవర్ ఎక్కడైనా కానీ అక్కడ చదివినా కానీ అందరూ కూడా సమానమే. వచ్చిన తర్వాత మనకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. అంటే వాళ్ళు ఎక్కడ ఇండియాలో చదివినా బయట, అంటే గ్లోబలైజ్డ్ అయిపోయింది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది, ఇప్పుడు గ్లోబలైజ్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకున్న సౌకర్యాలకు మనకున్న బడ్జెట్ ఆప్షన్స్ను చూసుకొని ది బెస్ట్ కంట్రీని చూస్ చేసుకొని అక్కడికి బెస్ట్ కన్సల్టెంట్ని, అంటే బెస్ట్ కన్సల్టెన్సీ అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు డైరెక్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళకి అక్కడ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి అక్కడ హాస్టల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ క్రాస్ వెరిఫై కంపల్సరీ పేరెంట్ స్టూడెంట్ చేసుకోవాల్సిందే. అంటే కన్సల్టెంట్ చెప్పిన మాటలే వినకుండా క్రాస్ వెరిఫై చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. డెడ్ బాడీస్ అంటారు అంటే మెడిసిన్లో, అంటే భారతదేశంలో ఇదొక కల్చరల్ ఏంటంటే, అంటే జనరల్గా ఎవరు చనిపోయినా సరే పూడ్చిపెట్టేస్తారు, కాల్చేస్తారు అంతేగాని, అంటే పోస్ట్ మార్టం చేయించడానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా హత్య జరిగితేనో యాక్సిడెంట్ జరిగితేనో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. కానీ బయట కంట్రీస్లో మాత్రం స్టడీ కోసము మెడికల్ స్టూడెంట్స్ కోసం ఇచ్చేస్తుంటారని తెలిసింది. అలాంటిది ఏమన్నా ఉందా అక్కడ? సో మామూలుగా ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కాంప్రహెన్సివ్ కాంపిటేటివ్ బేస్డ్ కరికులం ఇంట్రడ్యూస్ చేసినారు. సో కాంప్రహెన్సివ్ కాంపిటేటివ్ బేస్డ్ కరికులం ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ తప్పించి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా డెడ్ బాడీని ఈ మధ్య ఇవ్వట్లేదు. అంతకన్నా ముందు మీరు అన్నట్టు ఇచ్చేది, ఇప్పుడు అంతకన్నా అడ్వాన్స్ స్టడీస్ వచ్చినాయి, మానిక్యూర్స్ కావచ్చు, పెడిక్యూర్స్ కావచ్చు, లేకపోతే అనటమైజెస్ కావచ్చు, అంటే మైన్యూట్ లెవెల్ ఆఫ్ సర్క్యులేషన్ కూడా స్టూడెంట్ అబ్జర్వ్ చేయగలిగి, అంటే మన హ్యూమన్ బాడీ ఎలా అయితే రెస్పాండ్ అవుతుంది ఇంజెక్షన్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఎలా రెస్పాండ్ అవుతుంది, అదే విధంగా రెస్పాండ్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా కంట్రీ టు కంట్రీ వేరీ అవుతాయి, ఒక కంట్రీలు ఇవ్వచ్చు, ఒక కంట్రీలు ఇవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ ఇవ్వని కంట్రీ ఏమైనా ఉండాలంటే అంతకన్నా అడ్వాన్స్ సిస్టమ్ ఫాలో అవుతుంది. సో ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో చదివితే ఇండియాలో ఏం జరుగుతున్నది, ఇండియన్ టీచర్స్ ఇండియా ఇక్కడితోటే పరిమితం అయిపోతుంది. సరే ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి ఏదో ఎన్ఆర్ఐ సీట్ కొనుక్కున్నారు, అయిపోయింది, తర్వాత పీజీ చేయాలి కదా. ఇప్పుడున్న పరిస్థితిలో 2.5 కోట్ల నుంచి 3.5 కోట్లు ఉన్నదండి, ఒకటి రేడియాలజీ కానీ లేకపోతే డెర్మటాలజీ కానీ. ఇప్పుడే 1 కోటి రూపాయలు పెట్టిన తర్వాత ఇంకా 2.5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మామూలు పర్సన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తోటి తప్పించి మామూలుగా సాధారణమైన పర్సన్ తోటి కాదు, అదే ఒక 25 లాక్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 లాక్స్ డిపెండ్ అప్ ఆన్ కంట్రీ, డిపెండ్ అప్ ఆన్ యూనివర్సిటీ స్పెండ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఈ 1 కోటి రూపాయలు మిగిలించుకున్నారో అది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అయిపోయిన తర్వాత పీజీ సీట్ కొనుక్కోవచ్చు కావాలి ఇండియాలో చేయాలంటే. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు, సో వాళ్ళకు ఆ క్లాస్మేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సీనియర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇటువంటి కంట్రీస్లో పీజీ చేయడం వల్ల ఫ్రీ పీజీ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ డిగ్రీ అనేది మన ఇక్కడ ఆ పీజీ కూడా మన ఇక్కడ భారత ప్రభుత్వం గుర్తింపు ఉన్నది.
సో ఆ విధంగా బయట 25 లక్షల చేసుకొని అక్కడ పీజీ ఫ్రీగా చేసుకొని అక్కడనే మనము సెటిల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం కావచ్చు, అన్ని విధాలుగా ఉంటుంది. అదే ఇండియాలో చదువుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఈ కాంపిటీషన్లో సపోజ్ పీజీ సీట్ తీసుకోవాలనుకుంటే ప్రతి కాలేజ్ కూడా 150 నుంచి 200 250 మాక్సిమం సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. కానీ వేరే ఇన్ కేస్ ఆఫ్ పీజీ సీట్లు వచ్చేసి 1, 2, 3, 4 అంటే సింగిల్ డిజిట్ ఉంటుంది. సో అంటే మనకు ఈ ఉస్మానియా గాంధీలో ఫ్రీ సీటు ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళకు కూడా పీజీ సీట్ ఇక్కడ కాంపిటీషన్లో తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అటువంటి సందర్భంలో పీజీ చేయాలంటే 2-3 కోట్లు పెట్టడం సాధ్యం కాదు. అదే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటే బయట ఎక్కడ పీజీ బాగుంటుంది, ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇంకోటి సతీష్ గారు, ఇప్పుడు అంటే భారతదేశంలో క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ ఒకటి ఎంబీబీఎస్ తర్వాత పెడతా ఉన్నారు, అంటే ఎంఎస్ కోసం, అంటే మీరు ఎంఎస్ అంటారా ఇంకేదో అంటారు తెలియదు, పీజీ రైట్. ఇప్పుడు అంటే మీరు తీసుకెళ్ళి ఎక్కడ ఏ దేశానికి అయితే తీసుకెళ్తున్నారో అక్కడ పిల్లలు స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అమెరికా కానీ యూకే కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఏదైతే అడ్వాన్స్ కంట్రీస్ ఉన్నాయో, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో మనం ఎక్కడ లేం సార్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని ఇప్పటికీ అదే చెప్పుకుంటాం తప్ప ఇంకా మనం ఏం చెప్పుకోం, మనం ఏ డ్రగ్ కూడా కనిపెట్టాం, బల్క్ డ్రగ్స్ మాత్రం ఉత్పత్తి చేస్తుంటాం. అంటే అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఏమన్నా అమెరికా కానీ ఇటువంటి అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు సార్. నేను తల్లిదండ్రులకి ఇండియాలో సీట్ రానటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి నేను 100% కాన్ఫిడెంట్గా ఒక విషయం ఏం చెప్పగలుగుతానంటే, మీరు అసలు హెసిటేట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. విదేశాల్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుకొని ఇండియాకు వచ్చి పీజీ సీట్లు సాధించినటువంటి విద్యార్థులు కుక్కలలో 100,000ల సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా మీరు వెనక్కి రావాల్సిన అవసరం కూడా లేకుండా యూకేలో కానీ యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడా లాంటి కంట్రీస్లో వాళ్ళ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి. యుఎస్ఎంఎల్ కావచ్చు, ఫ్లాబ్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ కంట్రీస్కి సంబంధించినవి. ఆ ఎగ్జామ్స్ అప్పియర్ అయ్యి అందరూ క్వాలిఫై కాకపోవచ్చు అండి, బట్ అక్కడ అందరూ సక్సెస్ కాకపోయినా వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాలో ట్రై చేయొచ్చు. ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సక్సెస్ కానిటువంటి ఫ్రీ సీట్ సాధించలేనటువంటి స్టూడెంట్స్ ఎవరంటే వాళ్ళు ఇక్కడ సీటు అంటే సి కేటగిరీలో సీటు కొనుక్కోవడానికి కూడా డెఫినెట్గా అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ అనేటువంటి స్టూడెంట్స్ కూడా మా ద్వారా వెళ్ళి ఇక్కడికి వచ్చి పీజీలో సీట్స్ ఫ్రీ సీట్స్ సాధిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందనేది మనం గమనించవచ్చండి. కాబట్టి పేరెంట్స్కి ఎవరికైనా అండి మీకు 100% ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవచ్చు, ఎంబీబీఎస్తో పాటు ఫ్రీగా పీజీ చేసే అవకాశాలు ఉంటాయండి పిల్లలకి. ఇంకోటి అక్కడ గవర్నమెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇవన్నీ గవర్నమెంట్ కాలేజీలా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాలేజీలా? ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి, ట్రస్ట్ ఉంటాయండి. ట్రస్ట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి ట్రస్ట్ కాదండి, అంటే మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి ట్రస్ట్లే వాళ్ళు మేనేజ్మెంట్ కింద ఉంటారు. నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ అంటే అవి దానికి ఓనర్ ఉండడండి, వాటికి ఒక కమిటీ ఉంటుంది, చైర్మన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలెక్ట్ చేసుకొని ఇంకొక కొత్త బాడీ వస్తుంది. ఆ విధంగా నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అన్ని రకాలే ఉంటాయి. బట్ ఎక్కడ చదువుకున్నా కూడా అండి మన ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ప్లస్ కొన్ని కంట్రీస్లో ఉన్నట్టు ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉండదండి. ఆడపిల్లలు అర్ధరాత్రి 12 కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ మనకి సెంట్రల్లో జెంట్స్ ఏ విధంగా అయితే 12, 1, 2 o'clockకి నైట్లో తిరుగుతారో అదేవిధంగా ఆఫీస్ నుంచి వచ్చే లేడీస్ అక్కడ నైట్లలో తిరుగుతూ ఉంటారండి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఐ కెన్ సే అక్కడ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి, గవర్నమెంట్ సపోర్ట్, లివింగ్ ఎకనామికల్ స్టాండర్డ్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలంటే ఇంత ఖర్చు అవుతుంది, అదే మీరు తీసుకెళ్తే ఆ దేశంలో ఎంత ఖర్చులు అయిపోతుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓన్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దవా ఉందండి, దవా కావచ్చు లేదంటే మనీలా కావచ్చు లేదంటే ఇంకొక ప్లేస్ జార్జియా కావచ్చు ఇంకో ప్లేస్ ఎక్కడైనా కూడా ఇండియాలో ఒక స్టూడెంట్ సర్వైవ్ కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన అమీర్పేటలో ఒక 2 షేరింగ్ హాస్టల్ ఉందనుకోండి, 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము 15,000 నుంచి 17,000 రూపాయల ప్రాంతంలో మ్యాక్సిమం 20,000 రూపాయలు ఛార్జ్ చేసి వాళ్ళకి అక్కడ ఆ దేశంలో ఇక్కడ మన పిల్లలు తినేటటువంటి భోజనాన్ని అక్కడ అందిస్తున్నాం, మంచి 2 షేరింగ్ అకామిడేషన్స్ ఇస్తున్నాం, ఏసీ అకామిడేషన్ అంటే చదువుకోవడానికి అనుకూలమైనటువంటి అన్ని రకాల వాతావరణాలు మేము వాళ్ళకి కల్పించడం జరుగుతుందండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్. చెప్పండి. అంటే జనరల్గా స్టూడెంట్స్ వేరీ అవుతూ ఉంటారు, అంటే కల్చర్ పరంగా కానివ్వండి, అలవాట్ల పరంగా కానివ్వండి, డబ్బు పరంగా వేరే పరంగా, ఒక ఇద్దరు ముగ్గురు చెడితే చాలు మిగతా వాళ్ళని కూడా చెడగొట్టేస్తారు. అటువంటి అనుభవం ఇక్కడ ఇండియాలో చాలా ఉంటుంది, అంటే గాలిగా తిరగటం, వెళ్ళినాక చదవ, అటువంటిది ఏమన్నా అక్కడ అంటే వేరే దేశం వెళ్ళిన తర్వాత ఏమన్నా ఫేస్ చేసి ఉంటుంది సార్? డెఫినెట్గా ఉంటుంది. ఒక 5-10% ఆఫ్ స్క్రాప్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు భూప్రపంచంలో ఎక్కడికి పోయినా వాళ్ళు ఉంటారు,
వాళ్ళు చెడిపోవటం కాకుండా ఒక 1% 2% పక్కన వాళ్ళని కూడా చెడగొట్టేటటువంటి స్టూడెంట్స్ కేర్ తీసుకుంటారు మీరు. మేము పర్సనల్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి కొంతమంది అటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అయితే ఉండదు, ఏమైనా ఉంటే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేస్తామండి. శివ గారు, అంటే గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరంతా వాళ్ళతో సఖ్యత ఉంటుంది, లేదా కాలేజీలు ఉండొచ్చు. అంటే భారతదేశంలో కనుక గవర్నమెంట్ మారితే అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి, అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుంది అక్కడ? అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే దీనికి సంబంధించిన డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, కమిషన్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా ఏదైనా నెక్స్ట్ లెవెల్ అంటే అక్కడ పిఆర్సీ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ బాడీ ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఒక ప్రోటోకాల్ అండ్ ఒక లీగల్ అడ్వైజరీ ఒకటి ఉంటుందండి, అండ్ వాళ్ళకి ఒక అక్రిడేషన్ సిస్టమ్ కానివ్వండి, ప్రతిదీ కూడా డిజైన్డ్ కంప్లీట్లీ. సో అక్కడ మన గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఎడ్యుకేషన్ నామ్స్ చేంజ్ అవ్వడం కానివ్వండి, అట్లానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పైన ఉన్న యాక్షన్స్ తీసుకురావడం కానివ్వండి, అట్లాంటివి ఏమి ఉండదండి. ఇప్పటి నుంచి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కెరియర్ ప్లస్ నుంచి ఒక 12 ఇయర్స్ నుంచి నేను స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపిస్తున్నాం అండి. ఇప్పటివరకు మన ఇండియాలో చాలా వరకు రూల్స్ మారినాయి తప్ప, ఇక్కడ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఇక్కడ మనం ఎంసీఏ నుంచి ఎలిజిబిలిటీ తీసుకొని వెళ్ళాలి అంటారు, ఒక్కొక్కసారి మన నీట్ ఒకప్పుడు మనకు మ్యాండేటరీ లేదు, ఆర్ ఎంసెట్ మ్యాండేటరీ లేదు, ఇప్పుడు మళ్ళీ మ్యాండేటరీ వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పలాని ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఉన్న కంట్రీలోనే చదవాలని ఇప్పుడు రూల్ వచ్చింది, ప్లస్ అక్కడికి వెళ్ళినాక మీ డిగ్రీ రిజిస్టరబుల్ అవ్వాలని. అంటే మనకి ఇక్కడ నేను ఈ 12 ఇయర్స్లో ఐ హావ్ సీన్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ 3 ఇయర్స్ ద రూల్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. బట్ అబ్రాడ్లో నేను ఇప్పటివరకు, అంటే నేను ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ ఏ కంట్రీకి అయితే పంపిస్తున్నానో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము అదే కంట్రీస్ ఇంకా వర్క్ చేస్తున్నాం, లైక్ సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఫిలిపీన్స్ కానివ్వండి, రీసెంట్లీ వీ ఆల్సో యాడెడ్ జార్జియా ఇన్ టు అవర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మేము డే వన్ నుంచి టేకప్ చేసినప్పుడు ఇప్పటివరకు అదే నామ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, ద డ్యూరేషన్ ఇస్ సేమ్ వాళ్ళకి, ద ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ అక్కడ, అక్కడ ఉన్న రూల్స్ సేమ్ మనకి, ఇంకోటి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్కి మన అక్కడికి వెళ్ళినప్పుడు మనకుండే ఇమిగ్రేషన్ రూల్స్ సేమ్ ఉన్నాయి మనకి, ఆ ఇమిగ్రేషన్ ఫీజులో ఏమన్నా కొంచెం హైక్ ఉంటుందండి, ఎందుకంటే యాజ్ పర్ కంట్రీ ప్రకారం కూడా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఇచ్చేటటువంటి స్టూడెంట్ పర్మిట్ పైన మనం పే చేసే అమౌంట్స్, వాళ్ళకి అక్కడ కంట్రీకి వాళ్ళు కూడా మన ఈ సిస్టమ్ అంతా వర్క్ చేసినందుకు, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా రికార్డ్ మెయింటైన్ చేసినందుకు వాళ్ళకే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వాటిలో డిఫరెన్సెస్ తప్ప గవర్నమెంట్ ప్రకారంగా మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కాదు. ప్లస్ ఇంకొకటి, మనకి చాలా కోఆపరేటివ్ ఉంటుంది గవర్నమెంట్. అంటే ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు ఒక రోజు, బయటకు వచ్చేటప్పుడు ఒక రోజు, ఇటువంటి ఏమి ఉండవు. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇది కాలేజ్ టు కాలేజ్ ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రతి స్టూడెంట్ అడ్మిట్ అయ్యే ముందు కూడా వాళ్ళకి ఒక ఫీ స్ట్రక్చర్ వస్తుందండి. ఒకసారి ఒక స్టూడెంట్ ఒక దట్స్ పర్మనెంట్ అండి. మేబీ నెక్స్ట్ కమింగ్ ఇయర్ స్టూడెంట్కి మారొచ్చేమో కానీ, బట్ అడ్మిట్ అయిన స్టూడెంట్కి మాత్రం ఇట్ అప్లికబుల్ సార్. ఖచ్చితంగా అండి, ఒకసారి మనకు ఫీ స్ట్రక్చర్ ఇచ్చిందంటే అయిపోయినంతవరకు అదే ఫీ స్ట్రక్చర్ ఉంటే అందులో చేంజెస్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ విషయంలో కన్సల్టెంట్కి ఒక బాధ్యత ఉంటుందండి. ఒక దాదాపు ఒక మంచి కన్సల్టెంట్, ఒక సీనియర్ కన్సల్టెంట్ ఒక 150 నుంచి 200 మంది వరకు స్టూడెంట్స్ అక్కడికి తీసుకెళ్తున్నంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు. అక్కడ ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ల విషయంలో కానీ, సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జాగ్రత్త పడతాడు. కాబట్టే అంత సేఫ్గా అందరు స్టూడెంట్స్ వెళ్ళగలుగుతున్నారు, వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు, పీజీ చేయగలుగుతున్నారు. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎటువంటి నిస్సందేహంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆప్ట్ చేసుకోవచ్చు. అతి తక్కువలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ మనము ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఇవాళ చర్చ. దయచేసి ఇప్పటికైనా నీట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, వైద్య వృత్తికి మరి సీట్ రాకపోతే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సీట్ రాకపోతే కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. మీరు ఎఫర్టబుల్, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు కాక అంత ఖర్చు పెట్టి మనం డాక్టర్ ఇంట్లో చదివించనక్కర్లేదు. కేవలం 25-30 లక్షల్లో ఇండియా క్వాలిటీ కన్నా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా బయట దొరుకుతుంది. మీరు ఆలోచించాల్సిందల్లా మన పిల్లలు అక్కడ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియాలో డాక్టర్ల లాగానే పరిగణించబడతారా లేదా, ఇవన్నీ కూడా ఆన్సర్లు ఇప్పుడు మీకు దొరికాయి. మరి పీజీ సీట్లు కూడా తెచ్చుకుంటున్నారు, అమెరికా లాంటి కంట్రీస్లో కూడా పీజీ సీట్లు తెచ్చుకుంటున్నారు అంటే మరి బయట దేశాల్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, మాకు ఎడ్యుకేషన్ బాగోలేదు, మాకు ఫుడ్ బాగాలేదు, అకామిడేషన్ బాగాలేదు, లేదా ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు అని ఎవ్వరు తిరిగి రాలేదంటేనే అర్థం చేసుకోండి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకుంది. దయచేసి ఇప్పటికైనా డాక్టర్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఒకవేళ భారతదేశంలో కానీ ఇక్కడ కానీ సీట్ రాకపోతే నిస్సందేహంగా మనతో మాట్లాడే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వారు వేలకు వేల మందిని ఇప్పటివరకు ఇతర దేశాలకు పంపించిన చరిత్ర వాళ్ళకుంది. ముందు కన్సల్టెంట్ చరిత్ర తెలుసుకోండి, ఎన్ని దేశాల్లో వారు మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతున్నారో తెలుసుకోండి. ఇక్కడ ఒక్క కాలేజీ కాదు, వాళ్ళు దాదాపు 10 కాలేజీలు నడుపుతున్నంత అనుభవం వాళ్ళకు వచ్చింది.
ఇది ఇవాళ చర్చ. చర్చలో పాల్గొన్న ప్రసాద్ గారికి, మరి సతీష్ గారికి అండ్ శివ గారికి ధన్యవాదాలు. ఇది పెడతాం. థ్యాంక్ యూ.